వెల్కమ్ టు అవర్ ఛానల్. జ్యోతిష శాస్త్ర ప్రకారం నాలుగు రాశుల్లో పలు రాజయోగాలు ఏర్పడతాయి. వీటి ప్రభావం వల్ల వారికి ఊహించినటువంటి విధంగా ధనలాభము కలుగుతుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోతూ ఉన్నాయి. మరి ఏ రాశుల వారికి ఇంతటి అదృష్టం ప్రాప్తించబోతుందో వివరంగా తెలుసుకుందాము. వేద జ్యోతిష శాస్త్ర ప్రకారము ప్రతి గ్రహము నిర్దిష్ట సమయంలో రాశిని మారుతుంది. దీన్ని రాశి పరివర్తనము అంటారు. ప్రస్తుతం శుక్రుడు బుధుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్ర బుధ గ్రహాల మధ్య స్నేహభావన కారణంగా ఈ రెండు గ్రహాల కలయికను శుభప్రదంగా పరిగణిస్తూ ఉంటారు. ఇదే సమయంలో శనిగ్రహము దాని మూల త్రికోణ రాశిలో సుమారు 30 సంవత్సరాలు ఉంటుంది. ఈ గ్రహాల స్థితి కారణంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి జాతకంలో శశమాలవ్య అనే రాజయోగం ఏర్పడుతుంది. మరి ఆ రాశిలో ఎవరో ఏ విధమైన రాజయోగ ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఈ రాశుల వారికి జీవితం ఒక అద్భుతమైనటువంటి యోగాలు ఇచ్చేటటువంటి రోజులుగా ఉండబోతూ ఉంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ఇప్పుడు సంపాదించుకున్నటువంటి తరుణం ఇప్పుడు ఆసనమయ్యిందని చెప్పుకోవాలి. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృషభ రాశి వారి లగ్న గృహంలో రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం వల్ల వృషభ రాశి వారు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రగతితో ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రోజులుగా అమోఘమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. వీరికంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుకున్నటువంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయారో వాటన్నింటినీ కూడా సంపాదించుకునేటువంటి తరుణం ఆశయనమయ్యింది. ఇంతటి కాలం మరలా మీ జీవితంలో చూడలేరు. ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు ఎంతో నిబ్బరంగా మారబోతూ ఉంది. వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి సంచార జాతకంలో రెండు మహాపురుష రాజయోగాలు ఏర్పడతాయి. ఇది ఈ రాశి వారి యొక్క కెరీర్లో బలమైన విజయాలను అందిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వ్యక్తులు గొప్ప ఉద్యోగాలను పొందుతారు. మీకు పెద్ద ప్యాకేజీ లభిస్తుంది. ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం డబ్బు పలుకుబడికి అనేక పదవులను కూడా మీకు తీసుకుని వస్తుంది. కొత్త కొత్త అవకాశాలను కొత్త కొత్త పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా అద్భుతంగానే మీరు చేయబోతూ ఉన్నాయి. కొత్త కొత్త పనులన్నింటినీ కూడా చాలా చకచకా పూర్తి చేసేస్తారు. మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశాలు లేకపోలేదు. వేడుకల్లో ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కూడా ఆహ్వానాలు అందుకోబోతూ ఉన్నారు. విద్యార్థులకు ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఎట్టకేలకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటర్వ్యూలలో మంచి ఫలితాలను అందుకుంటారు. మంచి ఉద్యోగ ప్రాప్తిని పొందే అవకాశాలు లేకపోలేదు. అన్నిటిలోనూ కూడా విద్యా సంకరావన్ని మోరించబోతూ ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఊరట లభిస్తుంది. కుటుంబంలో కూడా శుభకార్యాల సందడి నెలకొంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో మరింతగా లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో మీ యొక్క శ్రమ ఫలించడమే జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఈ యొక్క మహాపురుష యోగం వలన ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గుతాయి. ఖర్చులు కూడా తగ్గుతాయి. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందడం కోసం ఎక్కువగా ఈ రాశి జాతకులు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి యొక్క మహాపురుష యోగము అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉంది. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి సంచార జాతకంలో రెండు రాజయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ యొక్క పరిస్థితి పనిలో గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి రానున్నటువంటి రోజుల్లో మీరు పడినటువంటి కష్టాలకు తగినటువంటి గుర్తింపు చూస్తారనే చెప్పవచ్చు. కొన్ని సమస్యలు ఎదురైనా ఆలోచనలతో ఆ సమస్యలన్నింటినీ కూడా కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు వస్తాయి. వ్యతిరేకులకు కూడా ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. బంధువులు ఒక రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. భూములు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పట్టుదలతో ముందుకు సాగి వ్యాపారాల్లో ఎన్నో లాభాలను దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో అనుకోనటువంటి మార్పులు ఉంటాయి. కళారంగం వారికి కూడా విశేషమైనటువంటి యోగాలను వస్తాయని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ఈ రాశి వారికి లేనిపోని వివాదాల చోకి వెళ్ళకండి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్యం సూచనలు అనుకూలమైన శుభఫలితాలను ఇస్తాయి. ఎక్కువగా ఈ రాశివారు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించండి. అదేవిధంగా పశుపక్షాతలకు నీటిని త్రాగడానికి ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఈ యొక్క సింహరాశి వారికి రానున్నటువంటి రోజుల్లో గొప్ప అదృష్టమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశివారు, ఈ రాశివారి సంచార జాతకంలో రెండు మహాపురుషి యోగాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగము, పదోన్నతులు, జీతాలు పెంపుదల కూడా ఉంటుంది. ఈ వ్యక్తులు ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు. భవిష్యత్తులో చాలా ప్రయోజనం కలిగించే పెద్ద ఒప్పందం ఉంటుంది. మొత్తం మీద ఆల్రౌండర్గా ఉండబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు గతము కంటే కూడా మంచి ఫలితాలని మీరు చూడబోతూ ఉన్నారు. గతం గత రాబోయేటటువంటి ఫలితాలను మీకు అనుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి. ఏదైనా సరే సాధించేటటువంటి సత్తా పెరుగుతుంది. పనిలో విజయాన్ని సాధిస్తారు. చిన్ననాట మిత్రులు కలుసుకొని ఉత్సాహవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్లకు కూడా శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా గడిచిపోతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతారు. వివాహాది శుభకార్యాలు హాజరవుతారు. కొత్త పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మార్చుకుంటారు. వ్యాపారాలు క్లిష్ట సమస్యలు తీరుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో గత కొద్ది కాలంగా ఉన్నటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి కూడా ఆహ్వానాలు అందుతాయి. అదేవిధంగా విదేశీ పర్యటన కూడా ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఆశీర్వాదాలు తగ్గిపోతాయి. గోమాతకు గ్రాసం తినిపించండి. అదేవిధంగా పశుపక్షాదులకు త్రాగడానికి నీటిని తినిపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు కుంభరాశివారు. ఈ కుంభరాశి వారికి సంచార జాతకంలో కూడా మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వీరికి బోధక ఆనందాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనలాభంగా కూడా ఉంటుంది. కొత్త మార్గాల నుంచి చాలా విధంగా డబ్బు వస్తుంది. మీరు ఇల్లు కారు కొనుగోలుపై ఖర్చు చేయవచ్చు. ఈ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఆలోచనలన్నీ కూడా మీరు అమల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఊహించిన విధంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యొక్క ఫలితాలన్నీ కూడా సఫలమవుతాయి. కొత్త కాంట్రాక్ట్లు కూడా లభిస్తాయి. కొన్ని సమస్యలన్నీ కూడా తీరిటి ఊరట చెందుతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాల్లో ఉత్సాహభరితంగా ఉంటారు. ఉద్యోగాల్లో కూడా మరిన్ని బాధ్యతలు దక్కే అవకాశం లేకపోలేదు. పారిశ్రామిక వర్గాలకు కూడా కొత్త అవకాశాలు, సంస్థలు ఏర్పాట్లో పురోగతి ఉంటుంది. వృధా ఖర్చుల శ్రమ కూడా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్యం అనుకూలమైన శుభఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటాలను ఎర్రటి పూలతో పూజించండి. పశుపక్షాదులు తాగడానికి నీళ్ళు ఏర్పాటు చేయండి. శుభాలు కలుగుతాయి. ఈ రాశి వారికి రానున్నటువంటి రోజులు గొప్ప అదృష్టవంతులుగా ఉండబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 5 రాశుల వారికి కూడా మహాపురుష రాజయోగం ఏర్పడబోతుందని వచ్చిన అవకాశాలు వినియోగించుకోండి. వీలున్నప్పుడల్లా కూడా ఏమైనా చిన్న చిన్న పరిహారాలు చేయించుకుంటూ ఉండండి. మీకు వచ్చిన దానిలో 4 సహాయం చేయడానికి ముందంటుకు వేయండి. కెరీర్లో ముందుకు వెళ్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.